తప్పకుండా అని మనం ఏం చేస్తున్నాం మరి టీ ఛానల్ నుంచి మన అన్న వచ్చాడు శ్రీనివాసన్నయ్య వారికి స్వాగతం తెలియజేస్తున్నాను వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను తెలంగాణ వాణిని గడాన్ని తెలంగాణ శబ్దాన్ని లయని వినిపించినటువంటి అన్నకి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పుడు పార్థసారథి గారు వారి అమూల్యమైన సందేశం ఇస్తారు వారు వచ్చే ముందర కార్మిక యూనియన్ల పక్షాన రేపటి తరంలో తెలంగాణ టీవీ ఎలా ఉండాలి తెలుసా ప్రశ్న ఎట్లా ఉండాలని కన్నా మాట్లాడతాడు కోనపరెడ్డి కన్నా ప్రముఖ కెమెరామెన్ కార్మిక నాయకుడు కన్నా కోనపరెడ్డి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ గివ్ ఎ బిగ్ అప్లాస్ టు కన్నా ఎందుకంటే ఇక్కడే చదువుకున్నాడు ఆయన వాళ్ళ నాన్నగారు కేవీ నందన్ రావు గారిని ప్రముఖ దర్శకుడు చాలా సినిమాలు తీశాడు దాసరి నారాయణరావు గారికి వాళ్ళ నాన్నగారు గురువు గారు ఇవాళ కన్నా మనకి అండదండలు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడు తన వాణిని మనకు తెలియజేస్తాడు ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా కోరిక ఒకటే ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరికీ కూడా నేను టెక్నీషియన్ మనిషిగా నేను చెప్పాల్సింది ఒకటే ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరికీ కూడా పని కల్పించాలి కాబట్టి మేము తీసుకున్న ఉద్యమం డబ్బింగ్ సీరియల్స్ ఆగాలి అన్న ఉద్యమము ఈ ఫారం ద్వారా కేసీఆర్ గారికి తెలియజేసి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరు మనకు హెల్ప్ చేయలేదు ఈసారి అయినా సరే దయచేసి దానివల్ల గవర్నమెంట్కి చాలా ఉపయోగం ఇప్పుడు మన గవర్నమెంట్ని మనం మళ్ళీ స్టేట్ని మళ్ళీ డెవలప్ చేసుకోవాలి మనం ఇక్కడ కట్టాల్సిన ట్యాక్స్ అంతా పక్క దేశం వాళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నాడు ఇక్కడ వాళ్ళు తక్కువ రేట్లో సీరియల్ కొనుక్కుని ట్యాక్స్ కట్టకుండా కట్టాల్సింది కట్టకుండా కొంతలో చెల్లించుకుంటున్నారు డబ్బింగ్ సీరియల్స్ ఆగితే ఇక్కడ ఉన్న ప్రతి టెక్నీషియన్ కి పని దొరుకుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ప్లీజ్ మనం శాంతంగా ఉందాం ఇలాంటివన్నీ సహజంగా జరుగుతుంటాయి దయచేసి ఓకే ఓకే ప్లీజ్ 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 లక్ష్మణ్ ఇప్పుడే మన పెద్ద గారు వచ్చారు కోనపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు టెలివిజన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి నేను పెద్ద గారికి కూడా